భారీ వర్షాల కారణంగా జగ్గంపేట నియోజకవర్గంలో పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో కాలువలు చెరువులు పొంగి ప్రవహించడంతో పలు చోట్ల వరి పంట నేలనంటింది. వర్షాలతో తీవ్ర నష్టాలకు గురయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో అరటి పంటలు వరి పంటలు నీట మునిగాయి. జగ్గంపేట మండలంలోని మర్రిపాక గ్రామంలో ప్రతి వరి పంటలు దెబ్బతిన్నాయి. జగ్గంపేటలోని పేకేటి వీరాయమ్మ పంట కాలువ పొంగి ప్రవహించడంతో స్థానిక ఎస్సీ కాలనీ నీట మునిగింది. గండేపల్లి మండలంలోని పాపయ్య చెరువు పొంగి పొర్లడంతో ఉప్పల్పాడు గ్రామంలోని ఎస్సీ బీసీ కాలనీలు నీట మునిగాయి. జగ్గంపేట మండలం రామవరం కిర్లంపూడి మండలం గోనేడు గ్రామాల్లో కండి కాలువ రోడ్లపైకి చేరి ప్రవహించడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు జారిపడి గాయాల పాలయ్యారు. కిర్లంపూడి మండలం బురిగపూడి గ్రామంలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ సోమరాయపేట వెళ్లే రహదారిపై చేరడంతో అటుగా వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గండేపల్లి వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలోకి వర్షపు నీరు చేరడంతో ధాన్యం బియ్యం నూకలు తడిసి భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 12,000 క్యూసిక్ల నీటిని కాలువల్లోకి విడిచిపెట్టారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస వరదలు తమను నిండా ముంచెత్తాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. చర్య తీసుకోవాలి. ఈ వర్షం వల్ల ముంపు జరిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తగు సహాయ చర్యలు కూడా చేపడుతుందని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల దీనికి అందరం కూడా సహకరించి ఎవరికాలు జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని తెలియజేస్తుంది. బాగా ఇబ్బందిగా ఉంది. Thank you.